రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో గిరిజన బాలికలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని ప్రభుత్వం అరికట్టాలని ఆయన కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు బీఎస్పీ నాయకులు కార్యకర్తలు నిరసన చేశారు. నిందితుడు రాధారపు శంకర్ను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. गिरीजन बालिक पै अत्याचार निंदी गिरीजन बालिक पै अत्याचार कठिन बाधित कुटाल नष्ट परहार గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి చెల్లించాలి బాధిత కుటుంబాల కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి బౌజల్ల ఐక్యత అందిలాలి బౌజల్ల ఐక్యత అందిలాలి జిందాబాద్ జిందాబాద్.